డిసెంబర్ 26వ తేదీ రోజున రాబోతున్న సూర్యగ్రహణ ప్రభావం కన్యా రాశి వారిపైన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మన భూమండలం ఈ డిసెంబర్ 26వ తేదీ రోజున సూర్యగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది. అయితే ఇది మన భారతదేశం అంతటా కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 26 గురువారం రోజున రాబోతున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం ప్రతి ఒక్కరిపైన కూడా ఉంటుంది, ప్రతి రాశి వారిపైన కూడా ఉంటుంది. అయితే అది ఒక్కో రాశిలో జన్మించిన వారికి ఒక్కో విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కన్యా రాశి వారిపైన ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. ముఖ్యంగా కన్యా రాశి రాశులలో 6వ రాశి, అలాగే కన్యా రాశికి అధిపతి భూమి. ఈ భూమికి సూర్యగ్రహణం డిసెంబర్ 26వ తేదీ రోజున రాబోతుంది. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అనేది సానుకూలంగా ఉంటుంది. ఎన్నో కొత్త విషయాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. ప్రతిదీ కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు కన్నా ప్రతి దాంట్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇప్పటి వరకు అవగాహన లేకుండా ఉన్నటువంటి ఎన్నో విషయాలలో కూడా అవగాహన పెంచుకుంటారు. కన్యా రాశి వారు ఇప్పటి వరకు దేంట్లో అయితే వెనుకబడి ఉన్నారో అన్నింటితో కూడా ఇప్పటి నుంచి ముందుంటారు. ప్రతిదీ కూడా చాలా అంకిత భావంతో చేస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం పైన ఎక్కువగా దృష్టి పెడతారు. వారి భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. అలాగే ప్రతిదీ కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు. అయితే కన్యా రాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా ఇతరుల యొక్క సహాయం ఎక్కువగా పొందడం మంచిది. ప్రతిదీ కూడా స్వతంత్రంగా చేయకుండా అనుభవజ్ఞులైన వారి సలహాను పాటించుతూ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు ప్రతిదీ కూడా చాలా వరకు ఇతరులతో చర్చించడం మంచిది. ఏ విషయంలో కూడా అస్సలు గోప్యంగా ఉండకండి. ఇంకా కన్యా రాశి వారికి ఈ గ్రహస్థితి ప్రభావం కారణంగా వారి ఆలోచన తీరు మారుతుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలన్నీ లాభాలను కలిగజేస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఇంతకుముందు కన్నా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు చదువుపై ఇంతకుముందు కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ప్రతిదీ కూడా సాధించగలను అనే గట్టి నమ్మకం, పట్టుదలను కలిగి ఉంటారు. అలాగే కన్యా రాశి వారు సహజంగానే ముక్కుసూటి తత్వం కలిగి ఉంటారు. అయితే ఈ గ్రహస్థితి కారణంగా వారి ముక్కుసూటి తత్వంతో ఎదుటివారు ఏది చెప్పినా కానీ వారికి నచ్చింది మాత్రమే చేస్తారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.